హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దుర్గా. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు, హెల్త్ బాగాలేదనమాట. జస్ట్ అప్డేట్ ఇద్దామని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నా. సో వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి, బట్ అర్థం అయితే అవుతూ ఉంటుంది వాయిస్. బట్ ఈ వాయిస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఇంకా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా? ఇది కనుమ రోజు అనమాట. సో కనుమ రోజు వీడియో ఇది. నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, ఓకేనా? సో నేనైతే ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియో కనుక నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడి నుంచి అని అనుకుంటున్నారా? ఇది వైజాగ్ టు యారాడ. మీకు రోడ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది, చాలా చూడలేని ప్లేసెస్ ఇవి. అసలు ఏవి కూడా అలౌడ్ ఉండదు, చాలా రిస్కీ తీసి మరి వీడియో తీసా. అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తున్నా సరే వాళ్ళు వీడియో తీయనివ్వాలన్నమాట. సో అబ్జెక్షన్ పెడుతూ ఉంటారు, బట్ అయినా సరే తీసా. బట్ నాకు నచ్చింది ఆ వ్యూ అనేది కూడా, నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చెప్పి అయితే వీడియో అయితే తీసానమాట. సో అది ఇంకా ఏంటి అని అంటే, మొత్తానికైతే చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా పోర్ట్ ఏరియా కింద వస్తుంది, అందుకే మీరు ఎక్కడ చూసినా షిప్పులు, ఫిష్లు, పోర్ట్లు ఇవే కనిపిస్తూ ఉంటాయన్నమాట. గ్రీనరీ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఎందుకు అని అంటే అదంతా కూడా పొల్యూటెడ్, ఇది ఎక్కువ ఉంటుంది. సల్ఫరు ఇవంతా కూడా అన్లోడ్ చేయడం, లోడింగ్ చేయడం ఇవంతా చేస్తారు కాబట్టి. సో గ్రీనరీని కూడా అంతే బాగా మెయింటైన్ చేస్తారనమాట. సో చాలా చాలా వ్యూస్, అంటే మేము వైజాగ్లో ఉండి ఇన్ని ఇది ఉన్నా సరే ఇట్ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు, ఇలా చూడలేదు అని నాకే అనిపించింది అనమాట. అందుకని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ చూసి ఉండరు. సో అది అనమాట, కొన్ని ఓన్లీ ఆ ప్లేసెస్కి అలౌడ్ ఉండదు, బట్ ఆ ప్లేసెస్ మీద నుంచి అట్లీస్ట్ రోడ్ వ్యూ చూసుకుంటూ వెళ్ళినా చాలు అని అనిపిస్తుంది అనమాట. అలాంటివి ఇప్పుడు ఈ నేవల్ ఏరియాస్ కానీ ఇవన్నీ కూడా మనకి అలౌడ్ ఉండదు, బట్ అవి బయట నుంచి చూస్తుంటే నేవల్ డాక్యార్డ్ కానీ ఇవన్నీ కూడా బయట నుంచి చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే అబ్బా భలే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అదే నేను చూపిస్తూ ఉన్నా. ఇక్కడంతా కూడా ఏంటంటే ఆయిల్ కూర్గ్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా అవుతూ ఉంటాయి అన్నమాట. సో సారీ, ఇంకా చెప్పాలంటే అలా అనమాట. మొత్తానికి ఇదంతా కూడా డాక్యార్డ్, డాక్యార్డ్ దాటిన తర్వాత నావీ ఇవి వస్తాయన్నమాట. నౌసేనా బాగ్, తర్వాత నేవల్ గేట్స్. ఆ గేట్ నేమ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సముద్రిక అని చెప్పేసి, ఇంకా శాతవాహన అని, ఇంకా ఇలా చాలా గేట్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఈ సైడ్ నుంచి వెళ్ళారా, వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కదా. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది కదా, సో మీకు తెలిసే ఉంటుంది. సో అలా అని ఇంకా ఇక్కడ మొత్తం నేవల్ ఇది అనగానే అందరికీ తెలుసు, నేవల్ క్యాంటీన్, నేవల్ పార్క్ మొత్తం అన్ని వాళ్ళు సెపరేట్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అని అంటే, ఇక్కడ చూసారా ట్రైన్ ఎలా వెళ్తుందో, మొత్తం సప్లై ఇది ఉంటుంది కదా, అదంతా కూడా వాళ్ళ దానికి అనమాట. ఎస్పెషల్లీ డోకేడ్ ఇవి అంతా కూడా సప్లై చేస్తూ ఉంటాయి అవి. సో అలా ఇంకా మొత్తం అదంతా కూడా ట్రైనే అలా వెళ్తూ 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 వెళ్తూనే ఉందన్నమాట. మనం ట్రైన్లో వెళ్తుంది వేరు, ట్రైన్ వెళ్తున్నప్పుడు చూడడం వేరు కదా, అదొక ఫీలింగ్, డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అయితే. ఇదంతా కూడా హెచ్పిసిఎల్ ఇది అనమాట, ఆ బిల్డింగ్, ఆ స్ట్రక్చర్. ఇదంతా కూడా హెచ్పిసిఎల్ అంటే తెలిసిందే కదా, మలకాపురం సైడ్ ఉంటుంది మొత్తం అంతా కూడా గ్యాస్ పైప్ లైన్స్ ఇదంతా కూడా. బట్ ఎప్పుడు చాలా డేంజర్ అనమాట. నాకు తెలిసి ఒక టైంలో అయితే అక్కడ గ్యాస్ అది పేలిపోయినప్పుడు మా ఇంటికి కూడా వచ్చేసేవాళ్ళు అనమాట. అందరూ కూడా అక్కడి నుంచి దూర దూరాలకి పంపించేయడం, అలా ఖాళీ చేసేస్తూ ఉంటారనమాట. అవి అప్పుడు ఎక్కువగా జరిగేవి, బట్ ఇప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అంత లేదు. ఇదే అది అనమాట మొత్తం అంతా స్ట్రక్చర్ అనమాట. అదంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నాను నేను. సో ఇలాంటివి అఫ్కోర్స్, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు
కార్ విండోస్లోంచి అసలు ఇవి ఏది చూడలేదనమాట నేనైతే. సో అనుకున్నాను అనమాట, ఏంటి ఇంత ఉందా ఈ రూట్నే ఎన్నిసార్లు వెళ్ళాడో కదా బట్ ఇంత ఉందా అని చెప్పేసి ఇవి. తర్వాత బైక్ మీద, ఈసారి బైక్ మీద వెళ్ళాం కావాలని చెప్పేసి మీకు రోడ్ వ్యూ చూపిద్దామని. అప్పుడు ఏంటి అని అంటే, ఓ అబ్బా ఎంత బాగున్నాయి, ఇదంతా మిస్ అయ్యామే, చాలాసార్లు మిస్ అయ్యాను కదా అని అనిపించింది. సో అందుకనే మీకు కూడా అలా చూపిద్దామని చెప్పి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను అనమాట. సో ఇదంతా చెప్పాను కదా, మొత్తం అంతా కూడా నావల్ వెళ్తే ఫుల్ రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట, చాలా చాలా రెస్ట్రిక్టెడ్. అవన్నీ చూసారా, వైర్స్ అవన్నీ ఎలా పెట్టేశారో, సెక్యూరిటీ పర్పస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఒకవైపు అంతా నావల్ ఇది వస్తే ఒకవైపు అంతా హెచ్పిసిఎల్ ఇది అదంతా ఉంటూ ఉంటుంది అనమాట అది. సో అలాగే వాళ్ళకి ఎక్కడికక్కడ బస్ స్టాప్లు అవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా చూసారు కదా ఐఎన్ఎస్ శాతవాహన. సో అలా చెప్పాను కదా, శాతవాహన సముద్రిక ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి అని అలా అనమాట. సో ఇంకా మొత్తానికైతే మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అంటే, మేమైతే యారాడ వెళ్తున్నాం అనమాట, వైజాగ్ టు యారాడ అని చెప్పాను కదా. యారాడ వెళ్ళడానికి మొత్తం ఇవన్నిటినీ క్రాస్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ యారాడలో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఆ ప్లేస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదైతే ఓన్లీ జర్నీ అయితే చూపించాను అనమాట, రోడ్ జర్నీ అయితే చూపించాను, ఎంత బాగుంది ఏంటి అనేది. మీకు నచ్చిందా, నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకా వీడియోస్ వ్యూస్లోకి వెళ్తూ ఉంటే ఇంకా మాకు కూడా ఇంకా ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. ఇంకా దానికంటే ఏంటంటే, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి, అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. సో ఇదే నేవల్ పార్క్స్ అనమాట, అంజారి పార్క్ అని, నేవల్ పార్క్ అని, మొత్తం వాళ్ళకైతే అక్కడ స్విమ్మింగ్ పూలు అన్నీ ఉంటాయన్నమాట. ఓన్లీ నేవల్ ఎవరు ఉంటారో వాళ్ళ అలౌ చేస్తూ ఉంటారు, అక్కడికి నేవల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ దీనికనమాట. మొత్తం ఇంకా అసలు యాక్చువల్లీ మనకి ఏమంటారు, December 4th నేవీ డే ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా ఈ సెలబ్రేషన్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అయ్యేటప్పుడు కూడా లోపల కూడా బాగా అవుతూ ఉంటాయి. బట్ మనం బయట బీచ్లో ఉండివే చూస్తుంటాం, కానీ ఇవేవి కూడా మనం చూడ. ఇది ఎంజారి పార్క్ అనమాట, వాళ్ళదే, వాళ్ళ రిలేటెడ్దే అది కూడా ఎంజారి పార్క్. సో అలా అనమాట మొత్తానికి అయితే ఇంకా ఇదంతా కూడా అలా క్రాస్ అవుతూ ఇంతకీ వైజాగ్ టు యారాడ 1 hour జర్నీ పడుతుంది మ్యాక్సిమమ్. సో అలా అనమాట మొత్తానికి చూపిస్తూ ఉన్నా మీకోసం. ఇంకా నేవల్ క్యాంటీన్ అయితే చాలా చాలా వేరియేషన్ ఉంటాయి మనకి బయట వస్తువులకి, నేవల్ క్యాంటీన్లో వస్తువులకి కూడా చాలా వేరియేషన్ ఉంటాయి. బట్ ముందైతే బాగానే ఎక్కువ ఇవ్వటం అలా చేసేవాళ్ళు, కొంతమంది అయితే హ్యాకింగ్ అవి తీసుకొచ్చి షాప్స్ పెట్టుకోవడం అలాంటివి కూడా చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు అంత ఎక్కువ దీంట్లో ఇవ్వట్లేనట్టున్నారు, ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళ వరకు కూడా లిమిటెడ్ చేసేసారంట. సో అది అనమాట. ఇంకా ఏంటి అని అంటే మొత్తానికైతే ఇంకా చెప్పాలంటే, అలా వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడ అసలు ఎంత కొండ కదా, యారాడ అనేది కొండ కదా, పైకి ఎక్కుతూ ఉంటుంటే కారు ఏం తెలియలేదు కానీ నాకు బండి మీద వెళ్తూ ఉంటుంటే భయం కూడా వేసేసేది అనమాట. అమ్మో మనం బ్యాక్ ఎలా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. ఎక్కడైతే నేను దాన్ని బండి ఆపే నేను దిగేసి నడిచొస్తాను, నాకొద్దు అని అంటున్నా. నాకు చాలా భయం, సో అలా బండి దిగి కొంచెంసేపు అయితే నడిచాను అనమాట, మరీ ఎక్కువ దూరం కూడా నడలేం కదా. తర్వాత మళ్ళీ నేనైతే బండి అయితే ఎక్కేసాను. ఇంకా దాని తర్వాత ఏంటి అని అంటే అలాగా ఇప్పుడైతే మీకు, సో ఇక్కడైతే ఇంకా యారాడాకి రీచ్ అయిపోయామన్నమాట మ్యాక్సిమమ్. పై వరకు వచ్చేసాము, డాల్ఫిన్ హిల్స్, తర్వాత నేవల్ మజిలీ సినిమా షూటింగ్ ఇవన్నీ కూడా ఇక్కడే అయ్యాయన్నమాట. పైకి వెళ్తుంటే రాడార్ షిప్పులకి సిగ్నల్స్ ఇచ్చే రాడార్ స్టేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదంతా చూసారు కదా నేవల్ వాళ్ళకైతే, మనకి ఇలా రోడ్లు ఇలా ఉంటాయన్నమాట అస్సలు బాగోదు, బట్ నేవల్ వాళ్ళకి వేరే రూట్ ఉంటుంది. వాళ్ళకైతే మంచి రోడ్స్ అనమాట, చాలా చాలా బాగుంటాయి. బట్ మనకి అటు సైడ్ అలో చేయరంట, ఆ వాల్ సైడ్ అలా అని మనకి అలో చేయరన్నమాట ఆ రోడ్స్ని. సో అలా అనమాట అదే చూపిస్తూ ఉన్నా. ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ కూడా కొంచెం రోడ్స్ అవి వేసారు, కానీ ముందైతే అది కూడా ఉండేది కాదు. చాలా భయంగా యారాడ బస్ ఎక్కి అసలు ఇలాగా అప్స్ అండ్ డౌన్స్ చాలా భయంగా ఉండేదంట అప్పట్లో అయితే. బట్ ఇప్పుడు పర్వాలేదు. సో నాకు అది కూడా కొంచెం భయం అనిపించింది బండి మీద వెళ్ళేటప్పుడు అయితే. సో అలా అని చెప్పి అని ఇంకా అక్కడి నుంచి
అలాగా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అసలు ఏదో హిల్ స్టేషన్స్కి వెళ్ళినంత ఫీలింగ్ అనిపించింది. చెట్లు అన్నీ అలాగా చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మనం జర్నీకి ఏ ప్లేస్ అనుకుంటామో ఆ డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళే రీచ్ అవుతాను చూడండి, అదే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకైతే. ఆ అంటే చాలామంది ఎంజాయ్ చేయరు, జర్నీని ఎంజాయ్ చేయరు, ఓన్లీ అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఓకే చూసేయాలి, వచ్చేయాలి అనుకుంటారు. బట్ ఆ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తే అప్పుడు ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట. సో నేను ఆ కైండ్ ఆఫ్, మీరు ఆ కైండ్ ఆఫ్ లేదా అనేది కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో తెలుసా అసలు లోపల ఒక్కొక్కరి వాళ్ళ హౌసెస్, బ్యాడ్మింటన్ కోర్టు అన్నీ లోపలే ఉన్నాయన్నమాట వాళ్ళకి. అదే ఉంటారు కదా లెవెల్వి వాళ్ళ క్వార్టర్స్లు అవి అన్నమాట, అవన్నీ కూడా అవే చూపిస్తూ ఉన్నాను మీకు. కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ, బట్ నేనైతే ట్రై చేశాను. బికాజ్ బండి మీద వెళ్తున్నప్పుడు ఆగి మరీ తీయలేం కదా, సో వెళ్తున్నప్పుడే తీస్తూ ఉన్నా. ఆగి తీయటానికి వీలు పడదు కూడా, అక్కడ ఎలా చేయరు కూడా. సో అందుకని చెప్పేసి అలాగా తీశాను. కానీ ఎంత బాగుందంటే అట్మాస్ఫియరు, అప్పుడు అనిపించింది అబ్బా నా పిల్లలు, అంటే నాకు ఇప్పుడైనా కాదు నాకు ముందు నుంచి కూడా అనిపించేది ఒక నేవల్ ఇదైతే ఉండాలి కంపల్సరీ ఇంట్లోనే అన్న ఫీలింగ్ అయితే ఉండేది. సో చూద్దాం నా పిల్లల్లో ఒక్కరైనా నేవల్ ఆఫీసర్ అవుతారా అన్న, ఎందుకో నాకు అది చాలా ఇష్టం అనమాట. డాక్టర్ ఒకటి, నేవల్ ఇది ఒకటి, ఆ రెండు చాలా చాలా ఇష్టం. బట్ ఏమవుతారో ఏంటో తెలియదు కానీ, బికాజ్ మనమేమి వాళ్ళ మీద రుద్దలేం కదా. రుద్దినా అఫ్కోర్స్ వీళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఫుల్ వాళ్ళకున్న క్లారిటీ వాళ్ళకు ఉంటుంది అనుకోండి ఆబ్వియస్లీ. బట్ మీకు మీ పిల్లల్ని అంటే నేను ఈ ప్రొఫెషన్లో చూడాలనుకుంటున్నా అలా ఏమైనా అనిపిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి, ఓకేనా? సో అది అనమాట. ఇంకా అలాగా వెళ్తూనే ఉన్నాం అనమాట, గంట జర్నీ పడుతూ ఉంటుంది. బట్ పొల్యూషన్ మామూలుగా ఉండదండి అసలు. అదేంటి నేవల్ డాక్ యార్డ్ ఇదంతా ఇది కదా ఫుల్ పొల్యూటెడ్ ఏరియా. బట్ తర్వాత పైకి వచ్చేసరికి కొంచెం గ్రీనరీ, పొల్యూటెడ్ ఏరియా ప్లస్ ఇది ఉంటే ఎంత గ్రీనరీ ఉన్నా సరే ఏదైనా అంటారు కదా చెడే డామినేట్ చేస్తూ ఉంటుంది మంచిదానికన్నా అంటూ ఉంటారు కదా. సో అలా అనమాట. సో అలాగా ఇంకా మొత్తానికి అయితే మా ప్రయాణాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నామన్నమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కాకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియో కూడా మీకు రావాలి అంటే మాత్రం ముందుగా ఇప్పుడు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకొని అలాగే పక్కనున్న బెల్లను కూడా కొట్టేసి నేను ఇలా పెట్టగానే అలా మీకు వీడియోస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో అది ఎంత ట్రై చేస్తున్నానో ఇంకా వాయిస్ రావట్లేదు సరిగ్గా, బట్ ఇంకా వీడియోస్ అయితే లేట్ అయిపోతుంది.